ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము, దివ్యమైన స్నేహము శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు శ్రీమతి పెంటారెడ్డి పౌలీనా, శ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి దంపతులు పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి పౌలీనాకు మరియు సుమన్ సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ. కీర్తిశేషులు జోసఫ్ అంబ్రోస్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జాన్ అంబ్రోస్, రూబీ అంబ్రోస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరీ అంబ్రోస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాకు విచారణ. ఆళ్ల పావనతేజ, సుమాశ్రీ దంపతుల 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గర్భఫలం దయచేయమని కోరుతూ ఆళ్ల కొండలరావు, విజయలక్ష్మి, పూజేష్ నాయుడు, సరోజిని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చీ కాలనీ విచారణ. కీర్తిశేషులు వనమాల జోజి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాణి, సిరి, అలెక్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జంగం చంద్రలీలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ మంటి సాంబశివరావు, సిరి చందన, సిరి చేతన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వినుకొండ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి బాల, నికేతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని డాక్టర్ గోపి ఇన్నారెడ్డి, మంజుల మరియు కుటుంబ సభ్యులు దివ్యపల్లి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడి జమల్పూర్ విచారణ. మల్లవరపు ఆనందరాజు మరియు విజయ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కాజీపేట విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏ ఆందోనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ మౌనిక, మరియా మాన్సీ, రెబల్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభువు తన కొరకు స్తుతి బలిని అర్పించుటకై అతనిని తన యాజకునిగా ఎన్నుకొనెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాడు ప్రత్యేకముగా పునీత అంతోని వారి పేరిట జరుగుతున్నటువంటి ఈ దివ్య బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథం నుండి మొదటి పఠనము తీసుకునబడి ఉన్నది. ఇందులో నరపుత్రుడా, నీవు దేవుడి కంటే గొప్పవాడవు కాదు, నీవు దేవుడి కంటే గొప్పవాడవు కాదు అని హెచ్చరిస్తుంది. అసలు జరిగినటువంటి విషయం ఏమిటి అని ఆరా తీసినప్పుడు అక్కడ దేవుడు సమకూర్చినటువంటి సమస్త వస్తువులను స్వీకరించినటువంటి నరుడు, ఇవి స్వీయముగా నేను సంపాదించుకున్నవి, ఇవి నా సొంతము, నాకు మాత్రమే చెందినటువంటివి అన్నటువంటి ధోరణిలో దేవుణ్ణే లెక్కలు చేయనటువంటి ఆ స్థితికి చేరుతున్నాడు. అప్పుడు ప్రభువైనటువంటి దేవుడు తన వాణి ద్వారా, తన ప్రవక్త ద్వారా చెబుతున్నాడు, నరపుత్రుడా నీవు నాకంటే గొప్పవాడవు కాదు, నీవు నాకంటే మించినటువంటి వాడవు కానే కాదు, కావున నిన్ను నీవు తెలుసుకొని మళ్ళీ నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేయని వాక్యము బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, మన దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి విషయములు మనల్ని పరలోక భాగ్యమునకు నోచుకోకుండా ఆటంకముగా మారుతున్నాయి. సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం మత్తయి శుభవార్త 19వ అధ్యాయం నుండి తీసుకోబడినటువంటి వాక్యాలలో, ఇదిగో ధనవంతుడు పరలోక ప్రవేశం చేయడము చాలా కష్టతరము, ఒంటె సూదిపద్యములో దూరిపోవుట సులభతరము అంటున్నాడు. అంటే ధనం అన్నటువంటిది, అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి, కానీ ధనం అన్నటువంటిది ఖచ్చితంగా మనల్ని పరలోక భాగ్యమునకు నోచుకోకుండా చేస్తూ ఉంది. కావున ధనముపై ఆధారపడవద్దు, ధనమే శాశ్వతము అన్నటువంటి భావములో నీవు ముందుకు సాగవద్దు. నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం, నా పైన నీవు ఉంచుకున్నటువంటి ఆ విశ్వాసము నిన్ను పరలోక భాగ్యానికి నోచుకునేటువంటి విధంగా చేస్తుంది అని ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా నేర్పుతున్నాడు. కావున దివ్య బలి పూజలో పునీత అంతోని వారు సైతము కూడా ఇలాంటి భావనతో ఉండడం ద్వారానే తన స్తుతి బలి యాగమును చేయుటకై దేవుడు తనని యాజకుడిగా మలచాడు అని చెబుతున్నాడు. కావున వ్యక్తిగతమైనటువంటి జీవితాలని దేవునికి సమర్పణ చేద్దాం. మరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి క్షణాలు, పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయ చూపు, ప్రభువా దయ చూపు, క్రీస్తువా దయ చూపు, క్రీస్తువా దయ చూపు, ప్రభువా దయ చూపు, ప్రభువా దయ చూపు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
నీవు నీ విశ్వాసులకు వెలుగుగా ఉన్నావు, వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీ ప్రజలను వాక్కు క్రియల ద్వారా సేవించుట కొరకు పునీతాంతోని వారిని శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించని విశ్వాసమును అతని చేతల ద్వారా చూపిన ధర్మ మార్గములు మేము అనుసరింతుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నరపుత్రుడా, నీవు నరుడవు కాని దేవుడవు కావు. యెహెజ్కేలు గ్రంథము 28:1 నుంచి 10 వరకు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజుకు ప్రభునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడనను నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది. కనుక యావే ప్రభునైన నా వాక్యది, నీవు నేను దేవునితో సరిసమానుడనని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదకి రప్పింతును, వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతమైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడవు కాజాలవు. సున్నత లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడైన ప్రభు ఆజ్ఞ. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. జీవముకు కారణముకు కర్తను నేనే. జీవముకు కారణమునకు కర్తను నేనే. నేను వారిని నాశనము చేసి నేల మీద వారి పేరు వినిపింపకుండా చేయుదును. కాని వారి శత్రువులు మాత్రము విర్రవీగకుందురుగాక. మా అంతటా మేమే ప్రభు ప్రజలను జయించితిమి. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే. జీవమునకు మరణమునకు కర్తను నేనే. యావే అనుగ్రహం వలన కాదని పలుకుకుందురుగాక. ఇజ్రాయేలు ఎంతటి మందమతులు, ఎంతటి బుద్ధిహీనులు. అందరూ జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణమునకు కర్తను నేనే. తమ ఆశ్రమ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యావే వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు 1,000 మందిని పారదోలుట ఎట్లు? ఇద్దరు 10,000 మందిని తరిమి కొట్టుట ఎట్లు? అందరూ
జీవముకు మరణముకు కర్తను నేనే. జీవముకు మరణమునకు కర్తను నేనే. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశనము దాపరించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును, తన సేవకుల మీద కరుణ చూపును, ఆయన వారి నిస్సహాయ స్థితిను గుర్తించును. వారెల్లరూ నాశనమగుచున్నారని తెలుసుకొనును. అందరూ జీవముకు మరణమునకు కర్తను నేనే. జీవముకు మరణముకు కర్తను నేనే. కాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తెలివి తలవి చీటుగా దేవుని నోటి నుండి ఈతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తెలివి ఫలమిచ్చేటుగా దేవుని నోటి నుండి ఈతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆనందమానందమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆనందమానందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తెలిపి ఫలమిచ్చేటుగా దేవుని నోటి నుండి ఈతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19:23 నుండి 30 వరకు. యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది బీజంలో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందులకు యేసు, నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరీలను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, బిడ్డలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాటి పవిత్రమైనటువంటి సువిశేష పఠనము ద్వారా ధనవంతులు దైవరాజ్య ప్రవేశం చేయడం కష్టము
లేకుంటే అది సులభతరమైనటువంటి విషయం కాదు అనేటువంటి ప్రవచనం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనము ధనము పట్ల తుచ్చమైనటువంటి భావము కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ధనము మన వ్యక్తిగత జీవితాలలో ఎంతో ఆశీర్వాదకరము. దేవుడే మనకు సమస్తమును సమకూరుస్తాడు. ధనము ద్వారా మరియు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదం వసగడం ద్వారా మనం ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నటువంటి తలంపుతో మనకందరినీ కూడా దీవిస్తాడు. అయితే ఆ ధనము అన్నటువంటిది కేవలము వ్యక్తిగతమైన లేక స్వీయమైనటువంటి స్వలాభము కోసం కాదు. పరుల సేవలో వినియోగించినప్పుడు, నీ ధనమును పరుల సేవలో వెచ్చించినప్పుడు అది రెట్టింపు అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఈనాడు సువిశేష పట్టణంలో మనం గమనిస్తున్నాం మత్తయి శుభవార్త 19:25-23 గమనించినట్లయితే, ధనవంతుడు అంటే ఒక యువకుడైనటువంటి ధనవంతుడు యేసు ప్రభు చెంతకు వస్తూ ఉన్నాడు. నిత్య జీవం పొందాలంటే, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి అన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటలకు తను నొచ్చుకొని మరి ముఖ్యంగా కష్టమైనటువంటి ఆ ఆలోచనని బయట పెట్టుతూ ఉన్నాడు. కష్టమైనటువంటి ఆలోచనని ఆయన ముందు ఉంచినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఇలాంటి వారు, ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టము అన్నటువంటి విషయాన్ని కూడా యథార్థముగా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యువకుడు మరియు క్రీస్తు ప్రభు మధ్య జరిగినటువంటి సంభాషణలో చివరి తాత్పర్యము లేకుంటే అర్థాన్ని మనం గమనించినట్లయితే ఇద్దరూ కూడా బాధపడుతున్నారు. మొట్టమొదటి సన్నివేశంలో ధనమును వీడలేక, ధనమును వదిలిపెట్టలేక ఆ ధనవంతుడైనటువంటి యువకుడు వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు ప్రభు దాన్ని చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. యువ ధనవంతుణ్ణి వీడలేక తను కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ధనమన్నటువంటిది ఎంత ఆటంకము, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనకు నెట్టివేస్తుందో మనం గమనించాలి. కావున ఈ సందర్భంలో మొట్టమొదటి పాఠముగా ధనము పరలోక ప్రవేశానికి ఆటంకమా లేక ఆశీర్వాదమా ధ్యానం చేద్దాం. ఎవరైనా ధనము కలిగినటువంటి వారు వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాలను గమనించినట్లయితే వారు దేవునిపైన ఆధారపడి జీవించరు లేక ఇతరులపైన ఆధారపడి జీవించరు. కేవలము ధనము పైన మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మరి ఆ ధనమును కలిగి ఉండడం వలన వారికి వచ్చేటువంటి శోధనలకు కూడా గురి అవుతూ ఉంటారు. ధనముపై ఆధారపడి ఉంటారు. ధనము ద్వారా జరిగేటువంటి లేక వచ్చేటువంటి శోధనలకి కూడా ధనవంతులు గురి అవుతుంటారు. మరి మూడవదిగా వారికి కలిగేటువంటి ఆటంకం ఏమిటంటే పాపపు అలవాట్ల నుండి బయటపడలేరు. ధనం అన్నటువంటిది అంత సులభముగా రాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి వ్యతిరేకంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలా పాపపు అలవాటు నుండి బయటపడలేనటువంటి స్థితికి కూడా వారు చేరుతూ ఉన్నారు. ఆ విధంగా నీవు పొందినటువంటి ధనము, నీవు పొందినటువంటి ఆస్తిపాస్తులన్నిటికీ కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండదని ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు రూఢిపరుస్తున్నాడు. అందులో తుది తీర్పు రోజున నీవు నేను లేక ధనవంతులముగా మనము పరలోక ప్రవేశానికి దేవుని చెంతకు చేరినప్పుడు ఆ దేవుడు అకౌంట్స్ అంటే మనను బట్టి అప్పగింతల్ని అడుగుతూ ఉన్నాడు. అందులో ప్రప్రథమముగా 4 విషయాలని దేవుడు అడుగుతున్నాడు. మొట్టమొదటిగా గమనించినట్లయితే నీకు ఇవ్వబడినటువంటి సమయం. ఒక ధనవంతుడిగా నీవు ఉండడం ద్వారా దేవునికి మరియు పరులకు ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని నీవు పూర్తిగా వెచ్చించావా, లేకుంటే నీ కోసం నీ ధనం కోసము వెచ్చించి ఉన్నావా అన్నటువంటి మొదటి ప్రశ్నను దేవుడు అడుగుతున్నాడు. రెండవదిగా ఆ సమయమును మాత్రమే కాదు, నీవు పొందినటువంటి ఆ ధనము ద్వారా నీవు ఎంత మేరకు పరుల సేవలో వినియోగించడానికి నీవు దానిని వెచ్చించి ఉన్నావు. ఎందుకంటే నీవు అనుకుంటూ ఉంటాం, ఈ ధనమును నేనే స్వయముగా సంపాదించుకున్నాను, నా స్వీయమైనటువంటి శక్తి ద్వారా నాకు ఇవన్నీ కూడా సమకూరి ఉన్నవి అని అనుకుంటున్నావు. కానీ నేను ఆశీర్వదిస్తేనే, మళ్ళీ చెబుతున్నాను, నేను ఆశీర్వదిస్తేనే నీవు ఇంతటి వాడవు కాగలిగావు. కావున నాకంటూ ఓ లక్ష్యముతో నీకు ఆస్తిపాస్తులని అందించాను, నాకంటూ ఒక గమ్యముతో నేను నిన్ను ధనవంతుని చేశాను. కానీ ఆ ధనమును నా సేవలో, మొట్టమొదటిగా పరుల సేవలో, రెండవది నా సేవలో నీవు వినియోగించి ఉన్నావా అని అడుగుతున్నాడు. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు అడిగేటువంటి మూడవ ప్రశ్న ఏమిటంటే ఇట్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టర్. ఇదిగో ధనము పొందిన తరువాత
నీవు ధనాన్ని లేనటువంటి స్థితిలో, ఉన్నటువంటి స్థితిలో, లేనటువంటి స్థితిలో నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ అనేటువంటిది సమముగా ఉన్నదా. నీవు సృజింపబడినటువంటి నాడు, నేను నిన్ను సృజించినటువంటి ఆ రోజున నీలో ఏమీ కూడా లేవు. నాడు నీవు పెరగడానికి నా పైన ఎంత ఆధారపడి జీవించి ఉన్నావో, మరి నేడు అదే ఆధారపడి జీవించేటువంటి ఆ క్యారెక్టర్ నీ దగ్గర, ఆ శీలము నీ దగ్గర ఉన్నదా అని మూడవ ప్రశ్నను దేవుడు సంధిస్తాడు. నాలుగవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ద అపార్చునిటీస్, నీకు మాత్రమే ఇవ్వబడినటువంటి అవకాశాల వెల్లువ. ఎన్ని అవకాశాలు అంటే, ఒక ధనము కలిగినటువంటి వాడు ఎంత సేవ చేయవచ్చు? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈరోజున మనము ధనవంతులముగా లేక పేదవారముగా, బీదవారిగా బేరీజు వేసుకొని చూసినప్పుడు ధనవంతునికి మరియు మనకు ఉన్నది ఒక అంత జానడు పొట్ట మాత్రమే. ఇదే అవయవములు ఇవే మాదిరిగా ఉన్నవి, కానీ ఎంత నీకు అవసరము అక్కడే మనము ఆలోచన చేయాలి. అవకాశాలు అన్నటువంటివి, ఆశీర్వాదాలు అన్నటువంటివి ఇతరుల కోసము, లేకుంటే నా సేవలో నీవు వినియోగించేటువంటి స్థితిలో నీవు ఉండాలి అని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభు అంటున్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరిపోవడము సులభతరము, కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశం చేయడం చాలా కష్టతరము అంటున్నాడు. మరి ధనవంతులము అని మనం అనుకోవాలనా, లేక లేనటువంటి వారము అని అనుకోవాలా? ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇవ్వబడినటువంటి సమయము, మన దగ్గర ఉన్నటువంటి ధనము, మనకి ఇవ్వబడినటువంటి అవకాశములు, మరి ముఖ్యంగా మన యొక్క పవిత్రమైనటువంటి ఆ శీలత, ఆ క్యారెక్టర్ని బట్టి నీవు ఒకవేళ పాపపు కూపిలో పడిపోతూ ఉంటే నీవు బయటపడేటువంటి విధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఏ విధంగా జరుగుతుందంటే, కేవలము దేవుని కృప మరియు ఆయన యొక్క సహాయము ద్వారా. ఇట్ ఈస్ త్రూ ద హెల్ప్ అండ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సహాయము లేకుండా మనం ఇలాంటి స్థితిలో నుండి బయటపడలేము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఇక్కడ ఒంటె సూది బెజ్జములో దూరిపోవట సులభతరము అన్నటువంటి ఆ సామెతను వాడుతున్నారు. ఇక్కడ ఏంటి, ఎందుకోసము ఒంటెని పోలికగా ధనవంతునితో పోల్చుతూ ఉన్నాడు అంటే, నాటి కాలములో యూదా మతాచారము లేకుంటే వారి సాంస్కృతిక మరియు సంప్రదాయాలను బట్టి వారు ఒంటెని ఉపయోగించుకునేటువంటి వారు, బరువులను మోయడానికి ఉపయోగించుకునేటువంటి వారు. అయితే ఆ బరువులని కేవలము ఉపయోగించేటువంటి జంతువుగా మాత్రమే ఆ ఒంటెను చూసేవారు. అయితే ఇక్కడ ఆ ఒంట ఎప్పుడు కూడా మోస్తూనే ఉంటుంది, అది తన పైన ఉన్నటువంటి భారమును దించుకున్నప్పుడే అది ఇంకా ముందుకు సాగడానికి వీలు ఉంటుంది. అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తీర్పు దినమున నీకున్నటువంటి ధనము అన్నటువంటి భారములను దించుకోవాలి. ఒంటె ఏ విధంగానైతే భారముతో సుదూరమైనటువంటి ప్రయాణమును చేయలేదో, ధనవంతుడిగా పరలోక ప్రవేశమును కూడా నీవు నీ భారములను తొలగించుకుంటే తప్ప పరలోక ప్రవేశమును అంత సులభముగా చేయలేవు. అంటే ఏంటి నీ భారము, ఒంటెకున్నటువంటి భారము ఏమిటో అదే ధనము అన్నటువంటి నీ భారము. ధనము పాపము మరియు శోధన అన్నటువంటి దానిని నీవు తొలగించుకోవాలి. పూర్తిగా పాపము లేనటువంటి స్థితిలో నీవు పరలోక ప్రవేశం చేయాలంటున్నాడు. అది మాత్రమే కాదు, పునీత క్రిసోస్తం గారు కూడా చాలా గొప్ప అయినటువంటి ఆ విశేషతని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, ఒంటె సూది బెజ్జములో దూరిపోవడం సులభతరము ఏ విధంగా జరుగుతుంది. నాటి కాలంలో యెరూషలేము చుట్టూ కొన్ని ద్వారములు ఉండేటువంటి, దెర్ వర్ సో మెనీ గేట్స్, డిఫరెంట్ గేట్స్. ఆ ద్వారముల్లో ఒకటి నీడిల్స్ ఐ అంటే సూది బెజ్జం అన్నటువంటి ద్వారము ఉండేటువంటిది. మనం గమనించినట్లయితే ఇప్పుడు కూడా కొన్ని కాలనీ గేటెడ్ కమ్యూనిటీ అనవచ్చు, కొన్ని ఆ కాలనీస్కి ఎంటర్ కావాలంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఎంటర్ కాలేవు, చిన్న వెహికల్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి, పెద్ద వెహికల్స్ వేరే మార్గం ద్వారా ప్రవేశం చేయాలి, ఇలా ఉంటవి. అదేవిధంగా ఈ యెరూషలేము ప్రాంతంలో కూడా నీడిల్స్ ఐ అనేటువంటి ఒక ద్వారము ఉండేటువంటిది. ఆ ద్వారము చాలా చిన్నదంటే ఒంటే దానికంటే పెద్దది. ఈ ద్వారము ఇంత ఎత్తులో ఉంది, ఒంటే ఇంత ఎత్తులో ఉంది. అప్పుడు ఈ ద్వారము గుండా ఖచ్చితంగా ఒంటె వెళ్ళాలంటే రెండు విషయాలు చేయాలి, రెండు విషయాలలో అది త్యాగం చేయాలి. మొట్టమొదటిది
ఇది ఉండగానే ముందుగానే చాలా ఎత్తైనటువంటి జంతువు, చాలా ఎత్తైనటువంటి స్థితిలో ఉన్నది. అందులో దానిపైన ఇంకా అధికమైనటువంటి భారములు ఉన్నవి. కావున మొట్టమొదటిగా తనపైన ఉన్నటువంటి భారముని తొలగించుకోవాలి. రెండవదిగా ఇదే నడుచుకుంటూ నేను ప్రవేశం చేస్తానంటే కుదరదు. అంటే అది మోకాళ్ళు వంచి, మోకాళ్ళు వంచి ఈ ద్వారం గుండా ప్రవేశం చేయడానికి ఆస్కారం ఉంది. ప్రతి ధనవంతుడు లేకుంటే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వారముగా ఆ ఒంటె ఏ విధంగానైతే మోకాళ్ళు వంచి ఆ ద్వారము గుండా ప్రవేశం చేస్తుందో, ఏ విధంగానైతే తన భారమును తొలగించుకొని ముందుకు వెళుతుందో, అదేవిధంగా ప్రభువైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరి నుండి కూడా కోరుకుంటున్నాడు. నీవు నీ మోకాళ్ళపై ఉండాలి. పరలోక ప్రవేశం చేయాలంటే మోకాళ్ళపై ఉండి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాలి. రెండవదిగా నీ పాపం అన్నటువంటి భారమును ఆ ఒంటె ఏ విధంగానైతే తొలగించుకొని తనను తన్ను తగ్గించుకొని మోకాళ్ళు ఉండి ప్రవేశం చేస్తుందో, నీవును కూడా ఇవన్నీ కూడా తొలగించుకొని తొలగించితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించవు. అందుకే ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట చాలా సులభతరము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టతరము అని చెబుతున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ధనవంతులు మరి ముఖ్యంగా మనం వ్యక్తిగతంగా క్రైస్తవులముగా ఎలాంటి త్యాగాలు చేస్తే, ఎలాంటి జీవన శైలిని అలవర్చుకుంటే పరలోక ప్రవేశం చేస్తామని గమనిస్తున్నాం. మరి ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా రెండవదిగా నీవు అలాంటి త్యాగం చేస్తే, నీవు అలాంటి త్యాగం చేస్తే మనకేం లాభం? ఈనాడు పేతురు గారు కూడా అడుగుతున్నారు, మా ఆస్తిపాస్తులను అన్నదమ్ములను వలన అన్నిటిని కూడా వదిలిపెట్టి వచ్చాం, మాకేంటి లాభం అన్నప్పుడు, నీవు ఇదిగో ఎన్నుకోబడినటువంటి మీరంతా కూడా 12 గోత్రాలకి మీరు న్యాయ తీర్పు చేస్తారు, తండ్రి దేవుని పక్కన ఉండి న్యాయ తీర్పు చేస్తారు, ఇంతకు మించి ఏమి కావాలి? అంటే శాశ్వతమైనటువంటి జీవితం. నీవు చేస్తున్నటువంటి ఒక చిన్న త్యాగం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు చాలా గొప్ప విషయాలతో మనతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా మత్తయి శుభవార్త 19:29 ఈనాటికి మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి వాక్యం ఏమిటంటే, నీవు చేసినటువంటి ప్రతి త్యాగము లేకుంటే నీవు అప్పగించినటువంటి ప్రతి దానికి కూడా 100x ఫలాన్ని నీవు పొందుతావు. యు విల్ బి పేడ్ బ్యాక్. ఇంతకంటే కూడా ఏముంది మనకు కావలసినటువంటిది? ఇదిగో నేను ఈ త్యాగం చేస్తున్నాను, అన్నదమ్ములని వదిలిపెడుతున్నాను, అన్నదమ్ముల నుండి దూరం అవుతున్నాను, అక్కజెల్లని బంధుమిత్రులని తల్లిదండ్రులని ఆస్తిపాస్తులని భూములని మొత్తాన్ని కూడా సమస్తాన్ని వదిలిపెడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ 100x నీవు దాన్ని మళ్ళీ పొందుతావు, ప్రతిఫలం అన్నటువంటిది ఉంటుంది అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వాక్యమును గమనిస్తున్నాం, పేద వితంతువురాలు ఇచ్చినటువంటిది 2 కాసులు మాత్రమే, కానీ ఆమె ఎంతగా దేవుని దృష్టిలో ఉన్నదో చూడండి. పేద వితంతువురాలు 2 కాసులు మాత్రమే ఇచ్చింది, దానికి ప్రతిఫలము ఎంతగా పొందిందో మనం గమనిస్తున్నాం. అది మాత్రమే కాదు, ప్రభువైనటువంటి దేవుడు ఈ చిన్నారి బిడ్డల్లో లేకుంటే ఈ చిన్నవారిలో ఒక్కడికి మీరు గుక్కెడు గ్లాసు మంచి నీళ్లు ఇస్తే నాకును ఇచ్చినట్లే అంటున్నాడు, నాకు కూడా మీరు ఇచ్చినట్టే అని చెబుతున్నాడు. యేసు ప్రభు శిష్యులు వారి దగ్గర ఉన్నటువంటి వలలను త్యాగము చేయడం ద్వారా, వారి దగ్గర ఉన్నటువంటి ఆ వలలని పక్కన పెట్టడం ద్వారా ప్రభు అనేటువంటి దేవుడు చేపలు అన్నటువంటి వరాలని వారికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమేదో ధనవంతులుగా పరుల సేవలో చేసిన దానికి కోల్పోతున్నామన్నటువంటి భావన ఎప్పటికీ కూడా ఉండకూడదు. దేవుడు అనుగ్రహించినటువంటి వరాలను మనం ఇతరులకి చేసినప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగించుకున్నప్పుడు మనము కోల్పోతున్నామన్నటువంటి భావన ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రభు వాగ్దానము, ఆయన ప్రమాణం ఏమిటంటే 100x ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తున్నావని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే, అంటే బాగా ఉన్నటువంటి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన చెబుతున్నాడు, ఈ మధ్య ఎవరైతే గత 10-15 సంవత్సరాల క్రితం నుండి ఎవరైతే ధనవంతులయ్యారో వారు మాత్రం చాలా దారుణంగా ఉన్నారు. ఈ 15-20 సంవత్సరాలకి నుండి ఎవరెవరైతే ఇన్స్టెంట్గా లేకుంటే ఉన్నట్టుండి ధనవంతులయ్యారో వారు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే చాలా సరైనటువంటి జీవన విధానము వారి దగ్గర లేదు అంటున్నారు. కన్ను మిన్నగాను రాకుండా వాళ్ళు ఉన్నారంటున్నాడు.
పరుషమైనటువంటి మాటే. గతంలో ధనవంతులు ఉన్నారు, పూర్వకాలం నుండి ధనవంతులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రాబోయేటువంటి కాలంలో కూడా అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ మన దృష్టి, మనం ఎవరిపై ఆధారపడి ఉన్నాం, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి మనము సంపాదించుకోగలిగాం అన్నటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా ఉండాలి. ఆయన చెబుతున్నాడు, కనీసం భిక్షగాడికి కూడా భిక్షం వేయలేనటువంటి ధనవంతులు వారు అంటున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. భిక్షగాడికి కూడా భిక్షం వేయలేనటువంటి గొప్ప ధనవంతులు అంటున్నాడు. అందుకే ఈ మధ్యకాలం అనేటువంటి ధనవంతులు మంచివారు కాదు ఫాదర్ అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జెరోమ్ గారు ఇంకో మాటను కూడా అంటున్నాడు. పునీతుడైనటువంటి జెరోమ్, క్రైస్తవుడు అసలు ధనవంతుడే కాదంటాడు. ప్రైజలో క్రైస్తవుడు అస్సలు ధనవంతుడే కాదు. ఆ రిచ్ మ్యాన్ కెనాట్ బి ఏ క్రిస్టియన్. అంటే ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైతే ఆధారపడతామో, ఎప్పుడైతే పరుల సేవలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని సేవలో మన ధనమును వెచ్చిస్తామో వినియోగిస్తామో, అప్పుడు మాత్రమే క్రైస్తవులము అవుతూ ఉన్నాం. దేవుడు మాత్రమే భాగ్యవంతుడు, దేవుడు మాత్రమే భాగ్యవంతుడు అని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కలకత్తాపురి మదర్ తెరీసా వ్యక్తిగత జీవితం ఆమె మనం గమనించినట్లయితే, ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. దెర్ వాజ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ ఫర్ హర్. చాలా విలాసవంతమైనటువంటి లేక అనువైనటువంటి జీవితము ఆమె సొంతం. బోధన చాలా ఇష్టమైనటువంటి వృత్తి. అండ్ దెర్ వాజ్ ఆల్సో సెక్యూరిటీ, భద్రత, చాలా భద్రత కలిగినటువంటి మరియు అనుకూలమైనటువంటి జీవితము, ఇష్టమైనటువంటి జీవితము, ఇష్టమైనటువంటి విద్యను, బోధను నేర్పుతుంది. అదిగాక ఆ ఇష్టమైనటువంటి కమ్యూనిటీ, సహవాసం, ఇవన్నింటినీ కూడా ఆమె పక్కన పెట్టి త్యాగం చేయడం ద్వారా ఈరోజు 5,750 మంది మదర్ తెరీసా ఈ మఠములో ఉన్నారు. అది కూడా 139 దేశాలలో మదర్ తెరీసా సంస్థలు ఉన్నాయి. ఇది కదా ఆశీర్వాదం. ధనవంతమైనటువంటి జీవితం అంటే ఈ కంఫర్టబుల్ లైఫ్కి మరియు సహవాస జీవితానికి అన్నిటినీ కూడా వీడి రావడం. అంటే ఎప్పుడు అదే పనిగా పరిగెత్తుకొని పరిగెత్తడం కాదు, దేవుడు చెబుతున్నటువంటి ఆ పిలుపును వినాలి, దేవునిపైన ఆధారపడి ముందుకు సాగాలి. అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రభు, ఎప్పుడైనా ఎక్కడికైనా నీతోనే నా సహవాసం, నీతోనే నా ప్రయాణము అని వ్యయమును లెక్కించుకోకుండా ముందుకు సాగగలగాలి అని నాటి పఠనం మనకు బోధిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తిని, విశ్వాసమును సమర్పణ చేసుకుందాం. ఒకవేళ మనకు నిజమైనటువంటి ధనము ఉన్నట్లయితే ఆయన సేవలో, మరి ముఖ్యంగా పరుల సేవలో ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే మనల్ని పరలోక రాజ్యమునకు వారసులను చేస్తూ ఉంది. మహివెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మను జయితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మను జయితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరం ఆదుకో శుభకరం అందుకో శ్రీకరం ఆదుకో
శుభకరా. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభువు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధము ఏర్పరుపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మాకు సగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్ను పరమ వరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటాం యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత అంతోని వారిని ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయునివే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకామము రక్షింపు ఈలేనా నీ సిలువ ఉత్థానము వలదా మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమానుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగులుగాక. గౌరవ మహిమలు కలుగులుగాక. ఆమీన్, ఆమీన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనియందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా
మేము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. మీ గణము పైన మహోన్నతములుంది, తల్లి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. దివ్య మందసములో వాక్య రూపమితడే, మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడి, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడి. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. పునీతిన్యాసువారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ్యేలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మేడ బాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో నేను లోకాంతిమ వరకు కూడా సర్వదా మీతోనే ఉందును అని ప్రభువు నుడువుచూ ఉన్నాడు. ఓ ప్రభువా, పునీతాంతోని వారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును మీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ
నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమే. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని దరి చేర్చువారా.
అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా. ఎననేని వరమును కురిపించావు, ఎననేని వరమును కురిపించావు. లెక్కించలేని మేలులు చేశావయ్యా, లెక్కించలేని మేలులు చేశావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింపుమయ్యా హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింపుమయ్యా హృదయ సరాగం.